Boyapati Srinu gari cinema le raavali. Sir, thank you so much for coming to this event and Kanguva gurinchi mee maatlo kaasta vinalani edru chustunnam. Okay ma, thank you very much. Okay, Jay Balaya. Okay, alage Jay Suriya garu. ఈ కార్యక్రమం వారిది. ఓకే, ముందుగా అందరికీ నమస్కారం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ పేరు పేరు నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, అలాగే ఇది వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ, అలాగే సూర్య గారి ఫ్యాన్స్ అందరికీ, అలాగే తెలుగు సినిమా ఫ్యాన్స్ అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మీడియా సోదరులందరికీ కూడా బ్రదర్, ఓకే సూపర్, ఓకే ఇప్పుడు ఓకే బ్రదర్, ఓకే 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 సూపర్. కంగువ, ఫస్ట్ ముందుగా చెప్పాల్సింది, ప్రతి ఒక్కళ్ళు ఒక తమిళ సినిమా ఒక తెలుగు వేదిక మీదకి వచ్చి ప్రమోట్ చేస్తున్నారు అనేది అసలు పొరపాటును కూడా సూర్య గారి విషయంలో అనుకోవాల్సిన అవసరమే లేదు. బికాజ్ ఆఫ్ సూర్య గారు ఒక ప్రతి తెలుగు కుటుంబంలోనూ ఒక ఫ్యామిలీ మెంబర్లా నిలబడిపోయి ఉన్నారు. సో ఈరోజు ఇది తెలుగు సినిమా మన ముందుకు వచ్చింది, తప్పకుండా 14వ తారీఖు చూసి అందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను. ముఖ్యంగా ఈ సినిమా విజువల్స్ చూసాం, ఒక కథ ఎన్నుకున్నప్పుడు ఆ కథకి న్యాయం చేసే ప్రొడ్యూసర్ కావాలి. ఆ విజువల్స్కి ప్రధానమైన కారణం వెనకాల వెన్నుదన్నుగా నిలబడే ప్రొడ్యూసర్, ఎందుకంటే బ్రెయిన్ జ్యూస్ మాదే, గ్లాస్ మాత్రం తందే. సో అలాంటి మంచి ప్రొడ్యూసర్ దొరకడం వల్ల ఈరోజు ఇంత మంచి సినిమాని ఫ్రేమ్ని మనం చూడగలుగుతున్నాం. అలాగే ఇక దర్శకుడు శివగారు సినిమా ఎలా తీశారు ఏంటి అనేది మనకు చూపించిన కొద్దిపాటి సాంగ్స్ అండ్ ట్రైలర్లోనే క్లియర్గా కనబడుతుంది. సో దాని స్థాయి ఏంటనేది రిలీజ్ అవగానే మీరే చెప్తారు. శివగారు ఆల్ ద బెస్ట్ సార్, చాలా మంచి సినిమా చేశారు. అలాగే ఒక విజువల్ మంచి విజువల్ కనిపిస్తే దానికి మ్యూజిక్ డైరెక్టర్ అనేవాడు ఎంత న్యాయం చేస్తాడో తెలుసు. దానికి 100కి 200% న్యాయం చేసిన వాడు డిఎస్పి గారు, దేవి గారు. ఓకే, ఇక సూర్య గారు ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, ఏదైనా ఒక క్యారెక్టర్ ఒక మంచి క్యారెక్టర్ చెయ్యాలి అని ప్రతి ఆర్టిస్టు అనుకుంటాడు. కానీ ఒక మంచి క్యారెక్టర్ సూర్య దగ్గరికి వెళితే నాకు బాగా న్యాయం జరుగుద్ది అని ఆ క్యారెక్టర్ అనుకుంటుంది. ఎందుకంటే మల్టీ టాలెంటెడ్ ఆల్రౌండర్ అని మనం చెప్పుకునే అతి కొద్ది మంది మనకున్నారు మన ఇండియన్ స్క్రీన్ మీద. వాళ్ళలో చెప్పుకోవాల్సింది 100కి 100% మన సూర్య గారు. ఏ కథ వచ్చినా ఏ క్యారెక్టర్ వచ్చినా సరే దానికి ప్రాణం పోసి నిలబెట్టే ఆయన ప్రతి దానికి అర్హుడే. ఎందుకంటే లాంగ్వేజ్ బ్యాండరీస్ లేవు ఈరోజు, ఇండియా మొత్తం ఒకటే, భారత్ మొత్తం ఒకటే, అన్ని లాంగ్వేజెస్ ఒకటే, ప్రతిదీ ఓపెన్ అయిపోయి ఉంది ఈరోజు. కాబట్టి ఇది ఈ మన సినిమా, తప్పకుండా 14వ తారీఖు ప్రతి ఒక్కరూ చూసి ఆదరిస్తారని చెప్పి ఆశిస్తూ, ముందుగా ఈరోజు కంగువ ఈ సీజన్ ముందు మన రిలీజ్ అవుతున్న మన సినిమాలన్నీ చాలా 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 మంచి అద్భుత విజయాలు సాధిస్తూ వస్తున్నాయి ఈ కొద్ది రోజుల నుంచి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఒక కొత్త సీజన్ స్టార్ట్ అవుతుంది, అది కంగువాతో మొదలవుతుంది. ఓకే, ఒక్కటే ఎప్పుడూ మేము కోరుకునేది ఒకటే బ్రదర్, మన సినిమా బాగుండాలి, మన సినిమా విజయం సాధించాలి, మన సినిమా గెలవాలి. ఈరోజు ఈ కంగువ అద్భుతమైన విజయంతో ఇది గెలవాలి, దీంతో పాటు రిలీజ్ అవుతున్న మట్కా గెలవాలి,
అలాగే డిసెంబర్లో ఫస్ట్ డ్రాఫ్ట్స్లో రిలీజ్ అవుతున్న పుష్ప 2 గెలవాలి. ఆ తర్వాత రిలీజ్ అయ్యే చిన్న చిన్న సినిమాలు ఉన్నాయి, అన్ని విజయం సాధించాలి. ఇక జనవరిలో పండక్కి మా బాలయ్య 109 బాలయ్య బాబీ సినిమా గెలవాలి. అలాగే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ గెలవాలి. అలాగే వెంకటేష్ బాబు అండ్ అనిల్ రావు పొడి చేస్తున్న సంక్రాంతికి వస్తున్నా కూడా గెలవాలి. ఇలా ప్రతి సినిమా గెలవాలి. అలాగే ఈ ముందు వరుసలో వస్తున్న కంగువ అద్భుతమైన విజయం సాధించాలి, గెలవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ టీం అందరికి ఆల్ ద బెస్ట్ చెప్తూ థ్యాంక్ యూ మీ బోయపాటి. థ్యాంక్ యూ సో మచ్ బోయపాటి శ్రీను గారు. అండ్